కాలం గతి తప్పింది. అకాల ప్రళయాలతో విరుచుకుపడుతోంది. ప్రకృతిని నాశనం చేస్తే ఆ వినాశనం ఎలా ఉంటుందో అప్పుడప్పుడు మానవాళికి విపత్తుల రూపంలో రుచి చూపిస్తోంది. రోజురోజుకి పెరుగుతున్న భూతాపం, తరుగుతున్న పచ్చదనం పెరిసి ప్రకృతి ప్రకోపాలకు కారణభూతమవుతున్నాయి. గతంలో ఎన్నో తుఫాలు వచ్చినప్పటికీ ఈ తరహా వాయుభీభత్సాన్ని చూడటం విశాఖవాసులకు ఇదే తొలిసారి. పర్యావరణ సమతుల్యత లోపించడమే ఈ విపత్కర వాతావరణ పరిస్థితులకు కారణమని నిపుణులు చెబుతున్నారు. విధ్వంసకర అభివృద్ధి ప్రకృతికి చేటు తెస్తుంది, ఋతువులను గతి తప్పేట్టు చేస్తుంది. పచ్చటి పంట పొలాలు రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారుతున్నాయి. పెరుగుతున్న జనాభా ఆవాసాల కోసం అడవులను విచక్షణారహితంగా నరికేస్తున్నాం. దీని పర్యవసానమే మానవాళిపై విరుచుకుపడుతున్న ప్రళయాలు. చరిత్రను చూస్తే ఇంతవరకు భారత ఉపఖండంలో 35 రాకాశ తుఫానులు సంభవించాయి. వాటిలో 27 భీకర తుఫానులకు బంగాళాఖాతమే కేంద్ర బిందువు. అందులో పుట్టిన తుఫాన్లు ప్రధానంగా తూర్పు కోస్తాను అతలాకుతలం చేస్తున్నాయి. ఇక్కడ ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేస్తున్నాయి. 1891 నుండి 1977 మధ్య బంగాళాఖాతంలో 400 తుఫాన్లు నమోదయ్యాయి. అరేబియా హిందూ మహాసముద్రాల కన్నా బంగాళాఖాతమే తుఫాన్లకు అను అంటున్నారు వాతావరణ శాఖ నిపుణులు. బంగాళాఖాతంలో ఏర్పడే తుఫాన్లు ఒరిస్సా కోస్తాంధ్రలోనే ఎక్కువగా తీరం దాటుతుంటాయి. అందువల్లే ఈ రెండు రాష్ట్రాలపై వీటి ప్రభావం ఎక్కువగా పడుతుంది. అయితే గతంలో వచ్చిన తుఫాన్లకు హుదూద్ తుఫానుకు చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. గతంలో వచ్చిన తుఫాన్లు ఒరిస్సా గోపాల్పూర్ సమీపంలో కానీ కాకినాడ నెల్లూరుల మధ్య కానీ తీరం దాటేవి. అందుకే వీటి ప్రభావం విశాఖపై అంతగా ఉండేది కాదు. కానీ ఈసారి వచ్చిన హుదూద్ తుఫాను బంగాళాఖాతం కేంద్రంగా ఏర్పడి క్రమేణా బలపడి భీకర తుఫానుగా మారి విశాఖ సమీపంలోనే తీరం దాటింది. దీంతో ప్రచండ గాలులు విశాఖ మహానగరాన్ని అతలాకుతలం చేసేశాయి. గత 10 ఏళ్ల నుంచి పర్యావరణంలో వస్తున్న మార్పులే పైలిన్, హెలిన్, హుదూద్ లాంటి తుఫాన్లకు కారణమని నిపుణుల అభిప్రాయం. పర్యావరణానికి హాని కలిగించే పరిశ్రమలను ఏర్పాటు చేయరాదంటూ వాతావరణ నిపుణులు, శాస్త్రవేత్తలు, మేధావులు నెత్తి నోరు బాదుకుని గగ్గోలు పెడుతున్న పాలకులు వాటిని పట్టించుకున్న పాపాన పోలేదు. అభివృద్ధి ముసుగులో కాలుష్యకారక పరిశ్రమల ఏర్పాటునకు తలుపులు బార్లా తెరుస్తున్నారు. దాని పర్యవసానమే నేటి ప్రళయాలు. హుదూద్ విలయంతోనైనా పాలకులు కళ్ళు తెరవాలి. తుఫాను విశాఖను చిన్న భిన్నం చేసింది. విద్యుత్ కమ్యూనికేషన్ వ్యవస్థలను స్తంభింపచేసింది. ఎక్కడికక్కడ విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి, తీగలు తెగిపడ్డాయి. దీంతో విశాఖ అంధకార బంధరమైంది. వారం రోజుల పాటు చిమ్మ చీకట్లు అలుముకున్నాయి. సమాచార వ్యవస్థ స్తంభించిపోయింది. అయినా నగరవాసులు అధైర్యపడలేదు. తిరిగి వాటిని చక్కదిద్దే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఓవైపు ప్రభుత్వాలు, మరోవైపు మానవతావాదుల ఆపన్న హస్తాలను అందుకుని పెనుగాలులు దూరం చేసిన వసతులను తిరిగి సమకూర్చుకున్నారు. విశాఖ అందమైన నగరం. అక్కడి ప్రజలు శాంత స్వభావులు, ప్రతి ఒక్కరిని ఆదరించే సహృదయులు. ఇలాంటి మమతల కోవిలిపై ప్రకృతి కన్నర చేసింది. దీన్ని యావత్ ప్రపంచం జీర్ణించుకోలేకపోతుంది. ఇంతవరకు ఎక్కడి ఎలాంటి విపత్తులు సంభవించినా ఆ ప్రాంత బాధితులకు అండగా నిలవడంలో ముందుండే విశాఖవాసులు నేడు ఆపన్న హస్తాల కోసం ఎదురు చూడాల్సి రావడం అత్యంత బాధాకరం. ఈ పరిస్థితి ప్రతి ఒక్కరిని కదిలించింది. హుదూద్ దెబ్బకు నష్టపోయిన బాధితులను, నగరాన్ని ఆదుకునేందుకు సామాన్యులు మొదలు ప్రముఖుల వరకు ఎవరికి తోచిన సాయాన్ని
వారందిస్తూ తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారం రోజుల పాటు నగరంలోనే మకాం వేసి అధికారులను పరుగులు పెట్టించి మరీ విద్యుత్ వెలుగులు విరబోయించారు. బాధితులకు నిత్యావసర సరుకులు సమకూర్చారు. చిత్ర పరిశ్రమ ప్రముఖులు సైతం లక్షలాది రూపాయలు విరాళాలిచ్చి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ బాధిత ప్రాంతాల్లో పర్యటించి కేంద్ర సాయంగా 1,000 కోట్లను ప్రకటించారు. యుద్ధ ప్రాతిపదికన సమాచార సాంకేతిక విద్యుత్ వ్యవస్థలను పునరుద్ధరించారు. ప్రధానంగా నిత్యావసర సరుకులను తక్కువ ధరలకే విక్రయించి బ్లాక్ మార్కెట్ను పూర్తిగా నియంత్రించగలిగారు. చౌక దుకాణాల ద్వారా నిత్యావసర సరుకులను, రైతు బజార్ల ద్వారా కూరగాయలను సక్రమంగా సరఫరా చేసి ప్రభుత్వం బాధితులను ఆదుకుంది. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి, సినీ ప్రముఖులు బాధితులను పరామర్శించి ఓదార్చారు. తమ వంతు ఆర్థిక సాయాన్ని అందించారు. స్వయంకృతాపరాధమే విపత్తులకు మూలం. నమ్మినా నమ్మకపోయినా అదే నిజం. ఆధునికత అభివృద్ధి పేరిట ఏరుకోరి వినాశనాన్ని తెచ్చుకుంటున్నాం. కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా మనకు రక్షణగా నిలిచే పర్యావరణానికి ముప్పు కలిగిస్తున్నాం. అదే మనకు చేటు తెస్తోంది. ప్రకృతిని మించిన గురువు మరొకరుండరు. నిత్యం మనకు పాఠాలు నేర్పే ఆ ప్రకృతే క్రమశిక్షణ తప్పితే అప్పుడప్పుడు హుదూద్ తరహా గుణపాఠాలు నేర్పుతుంది. పర్యావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులను గమనించాల్సిన అవసరం ఉంది. హుదూద్ తుఫాను నగర ప్రజలకు, పాలకులకు తగిన గుణపాఠాన్నే నేర్పింది. భవిష్యత్ దృష్ట్యా పొరపాట్లను సరిదిద్దుకోవాల్సిన తరుణమిది. చర్యకు ప్రతిచర్య ఉంటుందన్నది నగ్న సత్యం. ప్రకృతిని ధ్వంసం చేస్తే ఆ విధ్వంసం ఎలాంటి ఫలితాలనిస్తుందో ఇప్పటికే ఎన్నో రూపాల్లో చూసాం. అయినప్పటికీ వాటి నుండి పాఠాలను నేర్చుకునే పాపాన పోలేదు. విధ్వంసకర అభివృద్ధి కోసం సాగర తీరాన్ని ఆక్రమించేశాం, అడవులను కొండలను కుదించేశాం, స్వచ్ఛమైన వాయువును విషవాయువులతో నింపేశాం. మానవాళి మనుగడికే పెనుముప్పు అని తెలిసిన ఎటువంటి జాగ్రత్తలు పాటించకుండా రసాయన పరిశ్రమలను ఇబ్బడి ముప్పడగా నెలకొల్పేశాం. అత్యంత ప్రమాదకరమైన రసాయన వ్యర్థాలతో సాగర జలాలను కలుషితం చేసేశాం. ఇవన్నీ తప్పులని తెలిసిన అభివృద్ధి ముసుగులో చేజేతులారా ప్రకృతిని నాశనం చేశాం. జల వాయు భూ కాలుష్యాలకు మనమే కారణమయ్యాం. ఆ పర్యవసానంగానే ప్రకృతి ప్రకోపాలకు విలవిల్లాడుతున్నాం. హుదూద్ పెను తుఫాను ఓ గుణపాఠం కావాలి. అభివృద్ధి అందరికీ అవసరమే. ప్రకృతిని నాశనం చేసే విధంగా కాకుండా సక్రమ పద్ధతిలో ప్రకృతి సమతుల్యాన్ని కాపాడే రీతిలో అభివృద్ధికి బాటలు వేయాలని పాలకులు ఇప్పటికైనా తెలుసుకోవాలి. హుదూద్ దాటికి తల వంచుకున్న పచ్చదనాన్ని పునర్నిర్మించే చర్యలు చేపట్టాలి. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఆత్మస్థైర్యంతో నిలబడి ప్రకృతి సమతుల్యాన్ని కాపాడే బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. గతాన్ని బేరేజు వేసుకుంటూ భవిష్యత్తును నిర్మించుకోవాలి. తుఫాన్లను తట్టుకునేలా పర్యావరణ హితంగా నగర పునర్నిర్మాణం జరగాలి. సాంకేతిక రంగాలలో మానవుడు ఎంత ప్రగతిని సాధించినా
ప్రకృతి ఉగ్రరూపం ముందు నిలవలేడిని హుదూద్ తుఫాన్ రుజువు చేసింది. సాంకేతిక పరిజ్ఞానంతో ప్రాణ నష్టాన్ని నిలువరించగలిగిన అంచనాలకందని ఆస్తి నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. అయినా మనోరిబ్బరాన్ని వీడలేదు. మొక్కవోని ధైర్యంతో ఉక్కుపిడికిలు బిగించి ప్రకృతి సంకెళ్లను ఛేదించడంలో సఫలీకృతుడయ్యాడు. రేయింబవళ్లు శ్రమించి హుదూద్ లాక్కెళ్లిన సౌకర్యాలను అనతి కాలంలోనే సొంతం చేసుకుని తానేంటో నిరూపించుకున్నాడు. చీకట్లను చీల్చుకుంటూ విశ్వమే విస్తుపోయేలా తలెత్తుకు నిలిచాడు. చేయి చేయి కలిపి అడ్డంకులను అధిగమించుకుంటూ భవిష్యత్తును చక్కదిద్దుకునే పనిలో దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్న ఓ విశాఖవాసి, హెడ్స్ ఆఫ్.